మిత్రులందరికీ నమస్కారం లా సోషల్ మీడియాకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దీన్ని చర్చించుకునే ముందు మిత్రులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నెక్స్ట్ చేయబోయేటటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మిత్రులందరూ తెలుసుకోవాల్సిన అంశం ఈ ఛానల్ ద్వారా సాధారణ వ్యక్తులకు లీగల్ నాలెడ్జ్ను మాత్రం అందించడానికి ఈ ఛానల్ తొలకి ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి కూడా తన సమాజంలో జీవిస్తున్నప్పుడు ఏదో రకమైన లీగల్ సమస్యలను బయట ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి సమయాల్లో వారికి కొంత లీగల్ నాలెడ్జ్ ఉన్నట్టయితే అటువంటి సమస్యలన్నీ కూడా వారు తీర్చుకోవడానికి వారికి ఈ రకమైనటువంటి క్లాసులు విన్న వారికి కొంత అవకాశం ఉంటుంది ఈరోజు అంశం ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని తీసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్ గురించి సిఆర్పిసిలో సెక్షన్ 154లో చాలా క్లియర్గా పొందుపరుచుంది ఈ 154 సెక్షన్లో అసలు ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు వేస్తారు అసలు ఎందుకు ఏ రకంగా ఎఫ్ఐఆర్ పొందుపరుస్తారు అనేది తెలుసుకుందాం ఒక సంఘటన జరిగిన వెంటనే ఒక సంఘటన ఏదైనా జరిగిందంటే ఆ విషయం దగ్గరలో గల పోలీస్ స్టేషన్కి తెలియజేసినట్లయితే అంటే ఆ సంఘటన జరిగినటువంటి పరిధిలో ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్లోకి పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఆ సంఘటన చూసిన వారు కానీ ఉన్నట్టయితే లేదా బాధింపబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఆ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రూపంలో కనుక పోలీస్ వారికి దీన్ని అందజేయవచ్చు పోలీస్ వారు ప్రతి స్టేషన్లోనే దీనికి సంబంధించి స్టేషన్ ఆఫీసర్ ఉంటారనమాట అంటే ఎస్హెచ్ఓ గారు ఉంటారు ఈ ఎస్హెచ్ఓ గారు ఈ తీసుకున్నటువంటి కంప్లైంట్ని బేరీజ్ చేసుకొని ఎఫ్ఐఆర్ని రాయడం జరుగుతుంది కంప్లైంట్ ఇచ్చిన తరువాత ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారో లేదో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఒకవేళ ఎఫ్ఐఆర్ మీరు ఏదైనా రిజిస్టర్ చేయించుకున్న తర్వాత కాపీని తిరిగి మీరు నకలను కూడా తీసుకోవచ్చు కంప్లైంట్ కాపీ ఇచ్చి ఎఫ్ఐఆర్ నోట్ అయిన తర్వాత అది ఎఫ్ఐఆర్ నోట్ అయిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా అందులో పొందుపరుస్తారు కాబట్టి ఆ అంశాలతో ఉండేటటువంటి ఎఫ్ఐఆర్ నకల్ కాపీని కూడా కంప్లైంట్ తీసుకోవడానికి ప్రయోజనం ఉంది అదేవిధంగా ఎఫ్ఐఆర్ నందు జరిగిన సంఘటనలు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఎఫ్ఐఆర్లో ఉండేటటువంటి అంశాలు ఇవన్నీ ఒకలా ఉన్నాయో లేవో చెక్ చేసుకునే బాధ్యత కూడా మీ కంప్లైంట్ మీద ఉంది మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు సో అలా ఇచ్చినటువంటి కంప్లైంట్లో సంఘటన ఎన్ని గంటలకు జరిగింది ఎలా జరిగింది మొత్తం అన్నీ కూడా క్రోడీకరించి రాసిన తర్వాత సిఆర్పిసి 154 సెక్షన్ ప్రకారం మీకు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేరీజ్ చేసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు దానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇది తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఎస్ఐ కానీ లేదని అనుకుంటే ఎస్హెచ్ఓ గారు కానీ ఆ సంఘటనా స్థలంకి వెళ్ళి అసలు అది నిజంగా జరిగిందా లేదా జరిగినట్టయితే దానివల్ల ఏవైనా దుష్పరిణామాలు ఎవరికైనా ఇబ్బంది కలిగిందా అనేది చెక్ చేసుకొని ఒకవేళ జరిగింది అనుకుంటే దానికి సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఎక్యూజ్డ్ అంటారు ఆ ఎక్యూజ్డ్ని కస్టడీలో తీసుకుంటారు ఈ రకంగా కస్టడీలో తీసుకున్నటువంటి వ్యక్తిని వారు 24 గంటల్లో దగ్గరలో ఉండేటటువంటి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడతారు ఇంకా అక్కడి నుండి ప్రొసీజర్ అంతా కూడా మీకు గత ఎపిసోడ్లో చెప్పినట్టుగానే మీకు అక్కడి నుండి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది వారికి జ్యుడిషియరీ కస్టడీలో పెట్టడం కానీ అక్కడి నుండి వాళ్ళు బెయిల్ ప్రొసీజర్లు ఇక మిగతా వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మిత్రులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరూ కూడా లీగల్ నాలెడ్జ్ని తెలుసుకోవాలి లీగల్ నాలెడ్జ్ ఎందుకు తెలుసుకోవాలి మాకేంటి అవసరం అని ఈరోజు మీరు అనుకున్నట్టయితే ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేది కూడా మీకు తెలియడానికి ఇబ్బంది పడతారు కనుక ఈ ఛానల్తో మీకు తెలియజేస్తుంది ఏమిటంటే ఎవరైనా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం వలన ఈ లీగల్కి సంబంధించిన విషయాలు ముఖ్యంగా తెలుసుకోవడం వలన మీకు కానీ
మీ ఎదురువారికి కానీ ఎవరికైనా ఇబ్బంది వచ్చేటప్పుడు లీగల్ నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా వారికి ఈ సమస్య నుండి బయటికి తీసుకురావడానికి అవకాశం.